అత్తమ్మ టీవీకి స్వాగతం అత్తమ్మ టీవీలో ఈరోజు హోమ్ మేడ్ బ్లీచ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఇంట్లోనే తయారు చేసుకునే న్యాచురల్ ఆరెంజ్ పీల్ బ్లీచ్ ఇది ఇది ఫేస్కి నెక్కి ఎంతో బాగా పనికొస్తుంది ఈ బ్లీచ్ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు ఒక నారింజకాయని ఒలిచిపెట్టుకున్న తొక్కలు తొక్కలు ఒలిచిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పెరుగు ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం ముందుగా ఒలిచి పెట్టుకున్న తొక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలి వాటికి వైట్ ఫైబర్స్ ఉంటాయి కదా అవన్నీ బాగా తీసేసి ఓన్లీ తొక్కలు మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఆరెంజ్ పీల్ ని సన్ లైట్ లో వారం నుండి 10 రోజుల వరకు అవి క్రిస్పీగా మోగేంత వరకు ఎండబెట్టుకోవాలి ఈ ఫోటోలో చూస్తున్నారు ఇవి బాగా ఎండిపోయినాయి ఇలా బాగా ఎండిన ఆరెంజ్ తొక్కల్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి గమనిస్తే సౌండ్ కూడా వస్తుంది ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పౌడర్ వచ్చేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి చిత్తపట్టు చూస్తే చాలా మెత్తగా రావాలి అంతవరకు బాగా గ్రైండ్ చేసుకొని ఒక జార్ లో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకోండి ఇప్పుడు ప్యాక్ కోసం ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఒక బౌల్ లో వేసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేయండి ఈ రెండు వేసి బాగా మిక్స్ చేయాలి ఈ పెరుగులో ఆరెంజ్ పీల్ పౌడర్ బాగా మిక్స్ అయిపోవాలి ఈ విధంగా కలుపుతూ బాగా మిక్స్ చేయండి ఎంత బాగా కలపాలంటే ఈ రెండు బాగా కలిసిపోవాలి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే అంతే నేచురల్ బ్లీచ్ రెడీ అయిపోయింది ఇది ఫేస్ కి నెక్కి ఎంతో బాగా పనికొస్తుంది ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం ముందుగా మొహాన్ని మెడని శుభ్రంగా కడుక్కొని దానంతటదే ఆరిపోయే వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాత ఈ తయారు చేసుకున్న బ్లీచ్ ని ఫేస్ కి నెక్కి అప్లై చేయాలి 20 నిమిషాలు అలాగే వదిలేసేయాలి అది బాగా డ్రై అయిపోతుంది బాగా డ్రై అయిన తర్వాత 20 నిమిషాల తర్వాత కొద్దిగా మసాజ్ చేసుకుంటూ చల్లటి వాటర్ తో కడుక్కోవాలి ఎంతో తేడా కనిపిస్తుంది మీకు ఇంకా మంచి రిజల్ట్ కావాలనుకుంటే వారానికి 2 సార్లు ఈ బ్లీచ్ వాడుకోవచ్చు ఇది నేచురల్ కాబట్టి ఎన్ని సార్లు అయినా వాడుకోవచ్చు ఈ నేచురల్ హోమ్ మేడ్ బ్లీచ్ మీరు కూడా తయారు చేసుకొని వాడుకోండి ఈ బ్లీచ్ టెక్స్ట్ కోసం atamatv.com ని చూడగలరు ధన్యవాదములు